हेलो अंडी नमस्ते वेलकम टू निहान मिस किचन मैं रेसीपी वे काकरकाय करी अंडी सिंपल मेथड चेप्पबोतुन्नान एवरैना ईजीगा चेसुकोवच्चु चाला बागुंटुंदी टेस्ट कूडा तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा दीनी कोसम स्टव पैन ओक पैन पेट्टुकोनि अंदुलो तगिनंत आयिल वेसुकोंडि। आयिल कोंचेम हीट अयिन तर्वात अंदुलो 1/2 किलो కాకరకాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకున్నాను। ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని వీటిని మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి। కాకరకాయని ఇలా సింపుల్ గా కట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్లి చెక్ చేయండి। సింపుల్ గా కాకరకాయని కట్ చేసుకోవచ్చు। కాకరకాయ కర్రీ అనేది అసలు చేదు రాకుండా ఉండాలంటే కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో కొంచెం పసుపు ఉప్పేసి మనం ఉడకబెట్టుకున్నట్టయితే కాకరకాయ కర్రీ అనేది చేదు ఉండదండి। చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లో షిఫ్ట్ చేసి పెట్టేసుకోండి। ఆ తర్వాత అదే pan లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసేసుకొని కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనం అందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి। ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ఒకటి తీసుకొని వేసేసుకోండి। ఆ తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టమాటా ముక్కని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్ లో। టమాటా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి। ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా salt వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి। ఆ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టి కాకరకాయ ముక్క ఉడికేంత వరకు కుక్ చేసుకోండి। చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది। పులుసు లేకుండా చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి। అంతేనండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై YouTube ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్। థాంక్యూ ఫర్ వాచింగ్।